ఏపీలో బీజేపీ జనసేన భాగస్వామ్యంపై బీజేపీ నేత మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని వ్యాఖ్యానించారు. ఏపీలో పేరుకే రెండు పార్టీల మధ్య పొత్తు అన్నట్టుగా పరిస్థితి తయారైందని అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందన్నారు. దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి రావట్లేదన్నదే బీజేపీ ఆరోపణ అని తెలిపారు. జనసేన బీజేపీ కలిసికట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు. జనసేనతో కలిసున్నా లేనట్టే ఒక వాతావరణం ఉంది. వీటి నేపథ్యంలో పార్టీ తనంతటి తానుగా ఈ ప్రాంతంలో పెరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలనుకున్నాం. జనసేన భారతీయ జనతా పార్టీ ఒక అలయన్స్లో ఉంది రాష్ట్రంలో. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయటం లేదనే వాస్తవం. ఆ విధంగా క్షేత్ర స్థాయిలో పనిచేసి కార్యక్రమాలు చేస్తే తప్ప ఆ విధంగా ఉంటుంది అని భావిస్తున్నాం. ఆ విధంగానే ఒకవేళ జనసేన నిజంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఉన్నామంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజల్లో మనం కలిసి వెళ్తున్నామని చెప్పి ఒక మాటకి అర్థం ఉంటుంది. లేకపోతే పేరుకే జనసేన బీజేపీ కలిసి ఉందని అనుకోవడం, జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో కలిసి ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయలేదు, ప్రచారంలో వాళ్ళు భాగస్వాములు కాలేదు. ఆ విధంగా పైనుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సూచన ఇవ్వలేదు. సూచన ఇవ్వకపోగా వైకాపా వ్యతిరేకంగా ఓటేంటే అక్కడుండే పీడిఎఫ్ ముఖ్యంగా కమ్యూనిస్టులు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని కూడా ఖండించాలంటే అది కూడా ఖండించలేదు. ఇలా అనేక రకాల జనసేన మాతో ఎక్కడ కూడా క్రియాశీలంగా పాల్గొలేదని కూడా వాస్తవం. జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. అయితే బీజేపీ నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ సృజన. ఇక్కడ ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశంలో సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఏంటంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ ప్రభావానికి సంబంధించి జనసేన మాతో కలిసి రాలేదు అంటే పొత్తున్నా లేనట్లే విధంగా అనే విధంగా పరిస్థితి తయారైంది, అది కూడా ఒక కారణం అంటూనే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కీలకమైన వ్యాఖ్యలు ఏంటంటే బీజేపీ వైసీపీ కలిసి ఉన్నాయనే ఒక ప్రచారం అనేది ఏపీలో బీజేపీని దారుణంగా దెబ్బతీసిందనే ఒక కీలక వ్యాఖ్యలు మాధవ్ చేయడం జరిగింది. దాని ప్రధానంగా వచ్చేసేసరికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వెళ్ళిన సందర్భంలో పలువురు పట్టభద్రులు మీకు వైసీపీకి మంచి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మీకు మేము ఓటు ఇవ్వనని చెప్పేసి కూడా పట్టభద్రులు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అది మమ్మల్ని దారుణంగా దెబ్బతీసిందని చెప్పేసి మాధవ్ వ్యాఖ్యానించాడు. దీన్ని మాధవ్ చేసిన కీలక వ్యాఖ్యలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీ మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు కూడా ఏపీలో బీజేపీ వైసీపీ రెండు కలిసే ఉన్నాయనే ఒక భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది. సో ఆ భావన పోవాలి, ఆ భావన పోకపోతే బీజేపీకి ఎదుగుదల ఉండదు అని చెప్పేసి విష్ణుకుమార్ రాజు కూడా గతంలో వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యను సమర్థించే విధంగా ఈ రోజు మాధవ్ వ్యాఖ్యలు చేశాడు. ఇక మాధవ్ వ్యాఖ్యలో ప్రధానమైన అంశం ఏంటంటే బీజేపీ జనసేనతో ఏపీలో పొత్తులో ఉంది, అయితే ఆ పొత్తు పేపర్ల వరకే పరిమితమైంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం కానీ అటువంటివి కానీ జరగటం లేదు. ఆ జరగని ప్రభావం కూడా చాలా బాగా ఎక్కువ పడింది. మా ఉత్తరాంధ్రాకు సంబంధించి వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ ఉన్న పీడిఎఫ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన మద్దతు మాకుంది అని చెప్పేసి అక్కడ బహిరంగంగా ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రకటనలు అనేవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని జనసేన ఖండించలేదు అని చెప్పేసి మాధవ్ అన్నాడు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా, మాతో ప్రచారం చేయాల్సిందిగా మేము జనసేనను కోరినప్పుడు కూడా అటువైపు నుంచి ఏమీ స్పందన రాలేదు అని చెప్పేసి మాధవ్ వ్యాఖ్యానించాడు. సో ఇది దీనికి సంబంధించి మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో పార్టీ దెబ్బతిందని చెప్పి అంగీకరిస్తూనే తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమలో మెరుగైన ఓట్లు సాధించామని చెప్పేసి మాధవ్ వ్యాఖ్యానించాడు. అయితే ప్రధానంగా వచ్చేసరికి పొత్తులో ఉన్న
బీజేపీ జనసేన వచ్చేసరికి పైకి మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మాత్రమే ఆ యొక్క లబ్ధి పొందగలము. ఇరు పార్టీల క్షేత్రస్థాయి కార్యకర్తలు కలవడం ద్వారా మాత్రమే ఇక్కడ బలోపేతం కాగల అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఆలోచించాలని చెప్పేసి వ్యాఖ్యానించాడు. అయితే ఇదే సందర్భంగా వైసీపీతో కలిసి ఉన్నాం, బీజేపీ కలిసి ఉన్నామనే ఒక భావన అనేది ఏదైతే ఉందో అది మమ్మల్ని చాలా దారుణంగా దెబ్బతీసిన పరిస్థితి అయితే ఉంది. బీజేపీ వైసీపీ కూడా మేము ఏ పని చేసినప్పటికీ కూడా బీజేపీ పెద్దల అనుమతి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని మేము పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలన్నీ కూడా బీజేపీ దారుణమైన ఫలితాలు చూడటానికి కారణమైంది. అయితే ఏపీలో ప్రధానంగా మాధవ్ యొక్క విశ్లేషణ ఏంటంటే మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ వ్యతిరేకతకు సంబంధించి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అంతా కూడా గంపగుప్తగా టీడీపీకి మళ్ళిందనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ కారణంగానే టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. కానీ దానికి భిన్నంగా ఏంటంటే బీజేపీ ఒకదారి, జనసేన ఒకదారి పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఇరువురు రెండు దారులుగా వెళ్లిన కారణంగా అది మాకు నష్టం చేకూర్చింది. ఇంకా కీలకమైన వైసీపీతో కలిసి ఉన్నామనే భావన కూడా మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పేసి మాధవ్ వ్యాఖ్యలు చేశాడు. ఇంటి కీలక వ్యాఖ్యలుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో అన్నాడు, ఇక్కడ వచ్చేసేతలకి బీజేపీ యొక్క వైఖరి అంటే వైసీపీతో పోరాడదామని చెప్పంటే బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి రావడం లేదు. కేంద్రంలో మాత్రం వాళ్ళు నా ఆలోచనలకు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు కలిసి రావడం లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు ఆరోపించారు. సో ఆ పవన్ కళ్యాణ్ ఆరోపణలు ఎందుకు చేశారనేది ఇప్పుడు అర్థమవుతోంది మాధవ మాటల్లో. బీజేపీ వైసీపీ కలిసి చక్కటగా ఉన్నాయి అనే ఒక భావనతోటే మమ్మల్ని ప్రజలు తిరస్కరించారని చెప్పి మాధవ్ స్పష్టంగా చెప్పడం అనేది కీలకమైన వ్యాఖ్యలుగా మనం భావించాల్సి ఉంటుంది. సృజన, థ్యాంక్ యూ రమేష్.